అధికారులని, ఒక్కొక్క సామాజిక వర్గానికి చెందిన అధికారులని చెప్పి ఆయన బదిలీలు చేశారు. ఇది చాలా అన్యాయం. ఇది అలాంటి ముఖ్యంగా మీరు ఊహించుకోండి, మీరు అందరూ ఒకసారి ఆలోచించండి, మనందరం ఎవరో ఒకళ్ళు ఏదో ఒక కులంలో పుట్టాలి, అది మన చాయిస్ లేదు. కానీ కేవలం మన కులంకే పరిమితం అవ్వాలా అని అంటే, ఇంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, చిన్న చిన్న ప్రతి షాప్స్ ఉన్నాయి. ఒక కులాన్ని నమ్ముకుంటే ఎవరు వ్యాపారం చేయలేరు, ఒక కులాన్ని నమ్ముకుంటే ఎవరు ఏది చేయలేరు. కానీ ఎవరి కులాలకి వెనుకబాటుతనాన్ని గుర్తింపు ఇవ్వాలి. ఇది దృష్టిలో పెట్టుకొని మనం, నేను పుట్టిన కులంతో పాటు అందరికీ గౌరవం ఇస్తాను. కానీ సమస్య ఏంటంటే, జగన్ ఆయనకి కాపులు ఓట్లు కావాలి, కానీ కాపుల్ని అందరూ నచ్చ తిట్టించారు. నేను ఎప్పుడన్నా కేవలం కాపులకే నేను పార్టీ పెట్టాను, నేను ఎప్పుడన్నా చెప్పానా? నేను మీరు బళ్ళారి వెళ్ళండి, కర్ణాటకలో బళ్ళారి వెళ్ళండి, రాయచూర్ వెళ్ళండి, చిక్బళ్ళాపూర్ వెళ్ళండి, విదేశాల్లో ఎక్కడో నాష్వా సిటీకి వెళ్ళండి. నేను ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా నన్ను కులాలకి మతాలకి అతీతంగా నన్ను ప్రేమిస్తున్నా. అందరి వల్ల ఎదిగిన వాడిని ఒక్క కులం కోసం ఎందుకు పనిచేస్తాను? అన్ని కులాలు బాగుండాలని కదా. కానీ నన్ను ఒక కులానికి పరిమితం చేయడానికి కేవలం కాపు నాయకులు చేత తిట్టిస్తే, ఇవన్నీ అర్థం కానీ ఈ చిల్లర పనులు చూస్తూ ఉంటే నాకు జగన్ చూస్తే జాలేస్తుంది. నాకు బాగా చిరాకైంది. మీరు ఊహించుకోండి, ఆలోచించండి ఒకసారి. జగన్ నిన్న మాట్లాడుతూ చాలా ఎక్కువ మాట్లాడాడు ఈ మధ్యన సభల్లో. ఏదో ఓజీ పోస్టర్ చూపిస్తా ఉంటాను.